మాస్టర్ నమస్కారం మాస్టర్ సివివి గారు మే నెల చివరి వారంలో ఉపదేశ దినం సందర్భంగా మేకాల్ అని డిసెంబర్ చివరి వారంలో జనరల్ కాల్ అని సమావేశములు నిర్వహించేవారు ఆ సమావేశాలకు హాజరైన అనేక మంది ప్రత్యక్ష మీడియంలలో శ్రీ వేటూరి చంద్రశేఖర శాస్త్రి గారు ఉన్నారు ఈయన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి తమ్ముడు శ్రీ వేటూరి సుందరరామ్మూర్తి గారి తండ్రి గారు ఆ సమావేశాలలో మాస్టర్ సివివి గారిని గూర్చిన వివరాలు మనకు ప్రభాకర స్మారిక అనే గ్రంథంలో శ్రీ చంద్రశేఖర శాస్త్రి గారు వివరించారు ఇప్పుడు డిసెంబర్ కాల్ పర్వదినముల సందర్భంగా ఈ విషయాలు మననం చేసుకుంటున్నాము నేను మద్రాసులో పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరంలో కాబోలు కెల్లెట్ హై స్కూల్లో ఫోర్త్ ఫారం చదువుతూ ఉండగా మా అన్నగారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు ప్రాచ్య లిఖిత పుస్తకశాల పంపున తాళపత్ర గ్రంథ సేకరణకై సకుటుంబముగా దేశ పర్యటన చేస్తూ అప్పుడప్పుడు మద్రాసు వచ్చి నా యోగక్షేమములను విచారిస్తూ ఉండేవారు ఆ రోజులలో నేను మద్రాసులో జనార్దన్ హోటల్లో భోజనం చేస్తూ ఉండవలసి వచ్చాను నాకు టైఫాయిడ్ వచ్చింది అప్పుడు ఆయన మద్రాసు వచ్చి నా ఆరోగ్యంను ఊర్చి ఎంత బాధపడ్డారో నేను చెప్పలేను పదకొండు గంటలకు నన్ను విడిచి ఆఫీసుకు విధి లేకపోయి ఏ రెండు గంటలకో పర్మిషన్ తీసుకుని ఇంటికి వచ్చేవాడు క్రొత్తగా ఈయన ఆవు గొడ్ల కాపరి తోలుకుపోవుట చేత విధి లేక మందతో పోయి సరిగా మేయక హడలుతూ మధ్యాహ్నానికే కొరకు తప్పించుకొని ఇంటికి పరిగెత్తుకొని వచ్చినట్లు వీధిలో నుండియే ఎట్లున్నదని ఎదురైన వారిని ఆతురతతో అడుగుతూ లోపలికి వచ్చి ఎట్లున్నదని నన్ను అడుగుతూ నా నుదురు కడుపు కాళ్ళు చేతులు తడివి చూచి కొంత స్థిమిత పడేవాడు అప్పుడు ట్రిప్లికేనులో ప్రాక్టీసు చేస్తూ ఉండిన స్వామి మొదలియార్ దాదాపు నెల రోజులు ఇచ్చిన జ్వరం తగ్గక నూట నాలుగు డిగ్రీల వరకు వస్తూ ఉండెను తరువాత మైలాపురం నుండి డాక్టర్ ఎంసీ నంజుండరావును తీసుకుని వచ్చి మా అన్నగారు నన్ను చూపిరి ఆయన మందిపడ మొదలుపెట్టిన వారం రోజులకు జ్వరం నార్మల్కి వచ్చాను అప్పటికే మా అన్నగారు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కుంభకోణంలో మాస్టర్ సివివిని దర్శించి వారి ఉపదేశము వల్ల ఆరోగ్యము పొంది ఉండటం చేత నేను జ్వరంతో బాధపడినప్పుడు ఆరోగ్యం ప్రసాదించవలనని అర్థిస్తూ కుంభకోణంలో నున్న మాస్టర్ సివివికి తంతి పంపిరి అది చేరగానే మాస్టర్ సివివి గారు జూలైలో ఉన్న మీడియం సిఆర్ కృష్ణస్వామి అయ్యర్ గారికి వ్రాసితిమని ఆయనను కలుసుకోమని జవాబిచ్చిరి అందుమీద కృష్ణస్వామి అయ్యర్ గారిని మా అన్నగారు పోయి కలుసుకోగా ఆయన వచ్చి టెస్ట్ అంటే ప్రయోగ దృష్టితో శరీరాంతర్భాగములను వాని వ్యాపారములను పరిశీలించు విధానము అలా టెస్ట్ తీసుకుని గోచరించిన వివరములను వ్రాసి మాస్టర్ గారికి పంపిరి నాకు ఆ రోజులలో శరీరములోని ఎడమ భాగము బలహీనముగా ఉన్నట్లు తోచెడిది నన్ను అడుగకనే వారా విషయమును యోగ దృష్టితో కనిపెట్టి టెస్టు రిపోర్టులో ఉదహరించిరి వారప్పుడు నాకు ఆరోగ్యం కలుగుటకు యోగ సంకల్పంతో చికిత్స కూడా చేసిరి ఆ సంవత్సరం చదువు మానితిని ఆ సంవత్సరమే అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిది డిసెంబర్ నెలలో జనరల్ కాలు సందర్భమున మా అన్నగారు కుంభకోణం వెళుతూ నన్ను కూడా తీసుకొని పోయి ముప్పై ఒకటవ తేదీన భృక్తరహిత తారక రాజయోగ మార్గమున మాస్టర్ సివివి గారి ఆదేశం చొప్పున ప్రవేశము ప్రసాదించిరి తరువాత మా అన్నగారు సరస్వతి మహల్ లైబ్రరీలో అంటే తంజావూర్లోది అముద్రిత గ్రంథ పరిశీలనకు నియమింపబడగా ఆయన సకుటుంబముగా కొంతకాలం తంజావూరులో ఉండవలసి వచ్చాను ఆ సంవత్సరం చదువు మానటం చేత నేను కూడా వారితో తంజావూరు వెళ్ళి నాలుగైదు మాసములు అచట ఉంటిని అక్కడికి కుంభకోణం సమీపంలో ఉన్నందున అవకాశం చిక్కినప్పుడల్లా తరచుగా మా అన్నగారు అక్కడకు వెళుతూ ఉండేవారు తంజావూరులో ఎన్ త్యాగరాజయ్యరు అనే మీడియం ఒకరు ఉండేవారు ప్రతిరోజు సాయంకాలం ఆరు గంటలకు తంజావూరిలో ఉన్న మీడియంలందరూ ఆయన ఇంట సమావేశమై ప్రాక్టీసు చేసుకోవటం జరుగుతూ ఉండేది ఆ సమావేశాలలో ప్రాక్టీసు అయిన తరువాత కొంతసేపు యోగ విషయాలను గూర్చి ముచ్చటించుకోవడం జరుగుతూ ఉండేది ఆ రోజులలో ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ప్రతిదినం ప్లానిటరీ రెగ్యులేషన్ను ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండేవాళ్ళం మా అన్నగారు అనేక విధములగు శారీరక మానసిక వ్యధలకు లోనై చివరకు భక్తరహిత తారక రాజయోగ మార్గమున ప్రవేశించి ఆరోగ్యమునే కాక అపూర్వమగు ధైర్యోత్సాహములను ఆత్మవిశ్వాసమును పొంది అమృతత్వ సిద్ధికి యోగ మార్గమే తరణోపాయమని విశ్వసించి దానివల్ల తాను పొందిన పొందనున్న పరమ ప్రయోజనమును అందరూ తనతో పాటు పొందవలనన్న ఉపలాటముతో తన బంధువులకు స్నేహితులకు ఈ యోగ ప్రభావంను గుర్చి నచ్చ చెప్పి కుంభకోణం తీసుకొనిపోయి వారందరికీ ఈ యోగోపదేశము ఇప్పించిరి అట్లు కుంభకోణంలో మాస్టర్ సివివి గారి సన్నిధిని ఉపదేశము పొందిన వారు అనేకులున్నారు వారిలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు మా జ్యేష్ఠ సోదరుడు శ్రీ వెంకట శివశాస్త్రి గారు మా బావగారులు శ్రీ కాజ వెంకట శేషయ్య గారు కాశీభొట్ల వెంకట సుబ్రహ్మణ్యం గారు ఆప్తుడు సుసర్ల కుమారస్వామి శాస్త్రి గారు కొందరు మా తోబుట్టువులు మామగారు పోలేపెద్ది వెంకటరామయ్య గారు మొదలైనవారు కలరు వృద్ధాప్యం వల్ల కుంభకోణం పూజాలక స్వస్థానమందే ఉండి యోగ సాధనము చేసుకొనుటకు మాస్టర్ సివివి గారి అనుమతి పొందిన వారిలో మా తల్లిదండ్రులు మా అన్నగారి మామగారు మా మేనమామగారు బ్రహ్మణ్యులు శ్రీ అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారు ఇంకనూ నాకు తెలియనివారు అనేకులు కలరు మా అన్నగారు యోగ మంత్రోపదేశము అయినప్పటి నుండి ఎక్కడున్నా ఉదయం ఆరు గంటలకు సాయంకాలం ఆరు గంటలకు విధిగా ప్రాక్టీస్ చేసేవారు ఒంటరిగా ఎప్పుడు ప్రాక్టీస్ చేయలేదని చెప్పవచ్చు ప్రతి సంవత్సరం మే నెల చివరి వారంలోనూ డిసెంబరు చివరి వారంలోనూ కుంభకోణంలో మాస్టర్ సివివి గారి సమక్షంలో జనరల్ కాల్స్ అనే సమావేశాలు జరుగుతూ ఉండేవి వివిధ ప్రదేశాల నుండి మీడియంలు అనేక మంది ఆ సమావేశాలకు వచ్చేవారు మీడియంలైన కొందరు మతాంతరులు కూడా వచ్చేవారు ఆ సమావేశాలలో మాస్టర్ యోగమును గూర్చి అనేక అపూర్వ విషయాలను బోధిస్తూ ఉండేవారు ఆ విషయాలన్నీ అందరికీ అర్థమయ్యేవి కావు కొందరికి మాత్రం వారి వారి సంస్కారమును బట్టి కొంతవరకే అర్థమయ్యేవి కొందరు వారు చెప్పిన విషయములను సాధ్యమైనంత వరకు నోట్స్ వ్రాసుకునేవారు అట్లు వ్రాసికున్న నోట్సు ఇప్పటికీ అనేక మంది మీడియంస్ వద్ద ఉన్నవి మా అన్నగారితో నేను అనేక సార్లు జనరల్ కాల్స్కు వెళ్ళటం జరిగింది అక్కడ సమావేశమైన వారు యోగ విషయాలను గూర్చి వారి వారి అనుభవాలను గూర్చి ధారాళముగా ముచ్చటించుకొనటకు అవకాశం కలిగేది ఆ సందర్భాలు ఉత్తేజకరములుగాను విజ్ఞానదాయకములుగానూ ఉండేవి ముఖ్య విషయములు బోధించదలిచినప్పుడు మాస్టర్ గారు యోగ పాఠశాలలో పడమర గోడ మీద అమర్చబడిన నల్లని సిమెంట్ ఫలకం మీద సీమ సున్నంతో చిత్రములు అంటే ఫిగర్స్ వ్రాసి వాని సహాయంతో దుర్గ్రాహ్యమైన విషయాలను బోధించేవారు బోధించే సమయాలలో ఆ గోడ నానుకొని గోడ పొడవున కింది భాగమున నిర్మింపబడి ఉన్న అరుగు మీద వారు ఆసీనులై ఉండేవారు ఇతర సమయాలలో పడక కుర్చీ మీద సుఖాసీనులై యోగ పాఠశాలలో దర్శనమిచ్చేవారు తరచూ యోగ పాఠశాలకు ఎదురుగానున్న తమ నివాస గృహపు విశాలమైన వసారా అరుగు మీద కూర్చొని శిష్య బృంద పరివేష్టితులై అనేక విషయాలను చర్చిస్తూ వారి వారి సందేహాలను నివృత్తి చేస్తూ ఉండేవారు జనరల్ కాలు సమావేశాలలో ఈ గోష్ఠి కార్యక్రమం ప్రార్థనానంతరం ఉదయం పదకొండు గంటల వరకు సాయంకాలం భోజన సమయం వరకు తిరిగి భోజనానంతరం రాత్రి ఒకప్పుడు ప్రొద్దుపోయే వరకు జరుగుతూ ఉండేది యోగ పాఠశాలలో ఒక జాగంట ఉండేది ఆ గంట మ్రోగగానే మీడియములందరూ ప్రాక్టీసుకు సిద్ధమయ్యేవారు అది ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రి తెల్లవారుజామున కూడా మ్రోగేది ప్లానెటరీ రెగ్యులేషన్ల కాలమది డిసెంబర్ నెలాఖరు రోజులలో తెల్లవారుజామున చలిలో ప్రక్కనే ఉన్న భగవద్ఘట్టమున కావేరీ స్నానం చేసి వచ్చి ప్రాక్టీసు చేసిన రోజులు నాకు జ్ఞాపకం పలు తావుల నుండి వచ్చి కులమత విచక్షణ లేక ఏకాశయంతో ఏక కుటుంబంగా తమ తమ ఈతి బాధలను విస్మరించి గురుదేవుల సన్నిధిలో గడిపే ఆ మూడు దినములు ఎన్నటికీ మరుపురానివి ఆ సమావేశ దినముల తరువాత వీడ్కోలు సమయంలో ఒక్కొక్కరే శ్రీవారికి సాష్టాంగ నమస్కారం చేసి సెలవు పుచ్చుకునే దృశ్యం హృదయాన్ని కదిలించేది ఆ ఎడబాటు ఎదలో ముల్లుగా బాధించేది పండుగ రోజుల వంటి ఆ మూడు దినముల మధుర స్మృతులు ఎన్నటికీ చెరుగని ముద్రలుగా నా హృదయంలో ఉన్నవి మాస్టర్ సివివి గారి విగ్రహం సువర్ణ ఛాయతో ప్రకాశవంతంగానూ ఆకర్షణీయంగానూ ఉండేది సుకుమారము సున్నితము అయిన కంఠధ్వని కొంచెము మెల్లచూపు వారి మాటలు దగ్గరగా ఉండి శ్రద్ధగా వింటే గాని వినబడేవి కావు ఆ శరీర వర్ణము సౌకుమార్యము ప్రత్యక్షంగా చూడవలసినవే గాని ఫోటోలో కనబడునవి కావు మాస్టర్ గారికి నస్యం అలవాటు పట్టు వస్త్రమును గూడకట్టుగా కట్టుకొని ఒక రంగు చేతిగుడ్డ మొలలో దోపుకునేవారు చేతికి ఒక మంచి రిస్టు వాచి బంగారపు రిస్టులెట్ ఉండేవి పాదములకు తేలికగా ఉండే పల్సని పావుకోళ్లు ఉండేవి ఆయన నడుచునప్పుడు గాలిలో ముందుకు తేలిపోతున్నట్లుండేది సమావేశ దినములలో వారు ఒక్కొక్కప్పుడు మీడియములతో పాటు లాడ్జీలో భోజనానికి వచ్చేవారు మీడియముల పంక్తిలో మధ్య ఒక పెద్ద మీద ఆసీనులై వెండి కంచంలో కొద్దిగా భుజించేవారు వారికి కాఫీ తరచుగా పుచ్చుకోవడం అలవాటు శ్రీవారు మీడియములనందరినీ సమదృష్టితో సమాధరించేవారు మీడియములకు కానీ వారి ఆప్తులకు కానీ అనారోగ్యం కలిగినప్పుడు మాస్టర్ సివివిని స్మరించి వారికి తంతి పంపితే అడ్జస్టెడ్ అని బదులు వచ్చేది ఆరోగ్యం కలిగేది మా అన్నగారి విషయంలో చాలాసార్లు ఇట్లు జరిగినది ఆయన ఈ యోగాభ్యాసము ప్రారంభించిన తరువాత మందు ఎన్నడూనూ పుచ్చుకోలేదు వ్యవహార విషయములలో ఏమైనా సంకట పరిస్థితులు ఏర్పడ్డప్పుడు వారి స్మరణ వల్ల మనశ్శాంతి చేకూరి సంకటము తొలగేది యోగ పాఠశాలలో మాస్టర్ గారి సమక్షంలో వారి ఆదేశం చొప్పున కార్యకలాపములను నిర్వహించే మీడియములు కొందరుండేవారు వారిలో ముందు పేర్కొనదగిన ముఖ్యులు శ్రీ వి రాధాకృష్ణ పిళ్ళయ్య గారు ఆయన కుదిమట్టమైన విగ్రహంతో బంగారు పిచ్చుకవలే ప్రసన్నులై వచ్చిన మీడియములకు సలహాలిస్తూ ఉండేవారు వీరు సరళ స్వభావ భాసితులు ఇంకొకరు శ్రీ డి మహాదేవయ్య గారు వీరు ప్రశాంత చిత్తులు వినయమూర్తులు ఇంకొకరు శ్రీవారి పెద్ద కుమారులు శ్రీ సివి వెంకటరావు గారు శ్రీ సచ్చిదానందేంద్ర సరస్వతి స్వామి అను ఒక యతీంద్రులు ఉండేవారు ఇంకా అనేకులు ఉండేవారు వీరంతా కుంభకోణ వాసులే ఆంధ్రులలో మొట్టమొదటి మీడియం శ్రీ పోతరాజు నరసింహం గారు ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలోనూ కుంభకోణం కాలేజీలోనూ చాలా కాలం ఫిలాసఫీ ప్రొఫెసర్గా పనిచేసినారు ఆయన ఉద్యోగ కాలంలో సాధ్యమైనంత ఎక్కువ కాలం కుంభకోణం కాలేజీలోనే పని కల్పించుకొని మాస్టర్ గారి సన్నిధిలో ఉండేవారు తరువాత నరసింహం పంతులు గారి ద్వారా మా అన్నగారు క్రమంగా ప్రయాగ రాఘవయ్య భాగవతుల సోమయాజులు జి లక్ష్మయ్య డాక్టర్ టి జానకిరామ్ ప్రొఫెసర్ ఎం నరసింగరావు ప్రత్తిపాటి శోభనాచలం ఆయన సోదరుడు సత్యనారాయణరావు డాక్టర్ వెంకట రంగనాయుడు పి చెంచయ్య వావిలికొలను వెంకటరమణరావు వేప రామేశం వల్లూరి సూర్యనారాయణరావు గూడూరు లక్ష్మణరావు మొదలగు వారు అనేకులు చేరిరి ఈ మీడియంల సంఖ్య సుమారు ఏడు వందల యాభై దాకా పెరిగింది వీరిలో ఇప్పుడు చాలామంది కీర్తిశేషులైనారు పంతొమ్మిది వందల పదిలో హెయిలీస్ కామిట్ వచ్చినప్పుడు ప్రారంభమైన రహిత తారక రాజయోగ కళాపము పంతొమ్మిది వందల ఇరవై రెండు వరకు పన్నెండు సంవత్సరముల కాలము నిర్వర్తించి మాస్టర్ సివివి గారు పరమపదించిరి తర్వాత మీడియములలో కొంత నిరుత్సాహము తాత్కాలికముగా కలిగినది కానీ ఎన్ఆర్బివి అనే ఒక మీడియం తన వద్దనున్న కాకానాడి అంటే కాక భుజండర్ ప్రణీతం అను గ్రంథంలో తారక రాజయోగమును గూర్చి మాస్టర్ సివివిని గురించి కొన్ని పాటలను చదువుతూ తద్వారా గుహ్యమైన కొన్ని యోగ విషయములను అవగాహన చేసుకొని శ్రీవారి జాతకమును కొందరు మీడియముల జాతకములను చదువుతూ శ్రీవారు బోధించిన అనేక విషయములను పునశ్చరణ చేస్తూ యోగ సిద్ధిని గూర్చిన అద్భుత విషయములను వెలువరించి మీడియములలో నూతనోత్సాహమును పూరించినాడు అట్లే ప్రభాకర శాస్త్రి గారు మైనంపాటి నరసింహం పంతులు గారు ఉన్నవ లక్ష్మీనారాయణ పంతులు గారు ఈ యోగ సిద్ధి అందు స్థిర విశ్వాసముతో దానిని అభ్యసిస్తూ మాస్టర్ సివివి ప్రేరేపణ వల్ల కలిగిన అంతరవబోధముల వల్ల వేర్వేరు విధానములలో క్రొత్తవారిని అసంఖ్యాకులను ఉత్తేజపరిచి వృత్తరహిత తారక రాజయోగావలంబకులుగా చేసినారు ఈ యోగ సిద్ధాంతము ఆశయము సృష్టి ఇప్పుడు పరిణామ దశలో ఉన్నది ఈ పరిణామ పరమావధి అమృతత్వము అదే మోక్షము ఇండిపెండెన్స్ పర్ఫెక్షన్ ఇవన్నీ ఒకే స్థితిని తెలిపే పర్యాయ పదాలు ఈ స్థితి ఇంతవరకు ఆశయంగానే ఉన్నది కానీ ఎవ్వరూ పొంది ఉండలేదు దీనిని ఒకరు పొందితే అది వారితో నిలిచిపోయేది కాదు అది ఈ భృక్తరహిత తారక రాజయోగం ద్వారానే సాధ్యమవుతుంది జీవకోటిలో ఉత్తమ స్థాయి నందుకున్న మానవునకు అమృతత్వ సిద్ధి కాగలదు అది ఎప్పుడో ఎక్కడో కాదు ఇక్కడే ఈ భూతలం మీద జన్మించిన మానవునకే మోక్షమనగా జనన మరణ విషవలయం నుండి విమోచనం దానిని కోరేది జన్మించియున్న సజీవుడైన మానవుడే కనుక అతడికి మరణరాహిత్యమే కావలసినది కానీ మరణానంతరం జన్మరాహిత్యం కాదు అమృతత్వం కోరేది జన్మించియున్న మానవుడు కానీ చనిపోయిన ఎవరో కాదు కదా జీవాత్మ అనే ప్రాణశక్తి శరీరం అనే భౌతిక స్వరూపానికి మొదలు లేక ఆరిజిన్ ఒకటే పరిణామ దశలో రెండైనవి ఇక జరుగనున్న పరిణామంలో ఈ రెండికి అవినాభావ సంబంధం ఏర్పడి అవి ఏకమై పృథివీ మీద నెలకొనడమే అమృతత్వం ఈ స్థితి మానవునకు సిద్ధించినప్పుడు అతడు స్వయం ప్రకాశుడై ప్రజ్ఞానఘనుడై వెలయగలడు ఇది జరుగుటకు ముందు భూగోళాకారంలోనూ దాని స్థితిగతులలోనూ ఖగోళ మందలి ఇతర గ్రహములలోనూ కొంత మార్పు రాగలదు మానవుడు సంపూర్ణుడై స్వతంత్రుడై నెలకొనడమే సృష్టి పరమార్థం అట్లు కానిచో ఈ సృష్టి పరిణామ ప్రగతి జరుగుతున్న సర్వతోముఖ భౌతిక వికాసానికి అర్థం ఉండదు సమస్త ప్రాణికోటి తమలో పాదుకొనియున్న గాథ జీవిత వాంఛతో అపాయ నివారణోపాయాన్వేషణలో నిమగ్నమై ఉన్నది మానవజాతి సర్వస్వతంత్రమై సర్వశక్తమై సర్వసమృద్ధమై మెలుగుటే దీని పరమార్థం అదే మోక్షం దానికే మానవుడు పరితపిస్తూ అనేక విధముల అంతర్వహిష్ అర్రులు సాచుతూ నిరీక్షిస్తున్నాడు అతడి సర్వ వ్యాపారాలు ఈ ప్రయత్నపు వివిధ రూపాలే ఈ ఆశయం కేవలం మానవ ప్రయత్నం వల్ల సిద్ధించునది కాదు ఈశ్వరా దేశం అంటే ఆరిజిన్ నంబర్ వన్ వల్ల మాస్టర్ సివివి అంటే ఆరిజిన్ నంబర్ టూ భూతలం మీద ఈ ఆశయ సిద్ధికి చేసే విశ్వ ప్రయత్నమే భక్తరహిత తారక రాజయోగం మానవుని ఉనికికి మనుగడకు ఆధారభూతమైన కుండలిని అను న్యూక్లియస్ వంటి ప్రధాన సూక్ష్మాంశ అతనిలో నిహితమై ఉన్నది అది చైతన్యానికి ఊటపట్టు అందుండియే మానవుని వ్యక్తిత్వం వ్యక్తమగును దానిలో జన్మ జన్మార్జిత సంస్కారం గూడు కట్టుకొని ఉన్నది ఆ కుండలిని ఇంతవరకు మూడు పరిణామ దశలు దాటి నాలుగవ దశలోనున్నది ఎన్నో జన్మల సంస్కారం అందులో నిహితమై ఉన్నది ప్రస్తుతం ఈ జన్మలో అవసరమైనంత వరకే తన చైతన్య ప్రభావమును వెలువరించుచున్నది ఈ కుండలిని యొక్క ప్రచ్ఛన్న గుణ విశేషమే భృక్తం ఈశ్వరాదేశం వల్ల అంటే మాస్టర్స్ బిడ్డింగ్ ఈ భృక్త అనగా ఆచ్ఛాదన ఆవరణ లేక రహస్య గుణం తొలగినప్పుడు కుండలిని భృక్తరహితం కాగలదు అట్లు భృక్తరహితమైనప్పుడు కుండలిని తన పూర్వ ప్రభావాన్ని వెలువరించగలదు అట్లు వెలువడిన కుండలిని శక్తి మూలాధారం నుండి వెడలి షట్చక్రములను సుషుమ్నలో లీనం చేసి తద్వారా సూటిగా సహస్రారం వరకు వ్యాపించగలదు అప్పుడు మానవ శరీరం స్థూల సూక్ష్మాద్యంతరములను అధిగమించి అప్రాకృతమగు దివ్య విగ్రహంగా మారగలదు అట్టి వ్యక్తి ఏ విధమైన విస్మృతి గాని మాన్యం కానీ లేక చైతన్యమూర్తి అయి సర్వస్వతంత్రుడై జీవన్ముక్తుడుగా స్వస్వరూపంతో వెలయగలడు అప్పుడే మానవ జాతికి అచ్చమగు స్వాతంత్ర్యం అనేకత్వంలో ఏకత్వం నిజమగు సామరస్యం అంటే ఇంటిగ్రేషన్ ఏర్పడగలదు ఇదంతయూ ఈశ్వరాదేశం వల్ల మాస్టర్ సివివి చేసిన ఉపదేశం అంటే ఇన్స్ట్రక్షన్ ద్వారా క్రమంగా సిద్ధించగలదు ఈ విధానమును గూర్చి గుహ్యములు దుర్గ్రాహ్యములు అగు అనేక విషయములు కలవు అవి అనుభవైక వేద్యములే మాస్టర్ సీవీవి ఈ విషయములనన్నిటినీ మీడియములకు వివరించినారు అవన్నీ విన్నవారికి అప్పుడు పూర్తిగా తెలియకపోయినా బీజరూపమున వారి స్మృతి పథంలో నాటుకొని ఉండి సకాలంలో అంకురించి ఫలించగలవు ఇది మీడియముల విశ్వాసము